అమరవీర సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రతిపాడు సర్కిల్ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతిపాడు ఏలేశ్వరం అన్నవరం రైతులపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు పోలీస్ సిబ్బంది యువకులు సుమారు 80 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియాతో శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కాకినాడ రెడ్ క్రాస్ వారి సహకారంతో రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బందితో పాటు యువత కూడా పాల్గొని రక్తదానం చేశారన్నారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మరొక ప్రాణం కాపాడుచున్నారు. యువత ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయటం అలవాటుగా మార్చుకోవాలని యువతకు సూచించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి పోలీస్ అధికారి తన కర్తవ్యంతో ముందుకు సాగాలి. సబ్ ఇన్స్పెక్టర్లు జి సతీష్, పవన్ కుమార్, షేక్ అబ్దుల్ నబీ, కిషోర్ కుమార్ తో పాటు సర్కిల్ పరిధిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ అయిన సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు ఈరోజు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రతిపాడు సర్కిల్ యొక్క పోలీసు 50 మంది సిబ్బంది, అదేవిధంగా నలుగురు ఎస్ఐస్, ప్రతిపాడు ఎస్ఐ గారు, ఏలేశ్వరం ఎస్ఐ గారు, అనవరం ఎస్ఐ గారు, రౌతులపూడి ఎస్ఐ గారు అందరి ఆధ్వర్యంలో మా పోలీస్ సిబ్బంది మరియు కొంతమంది ఔత్సాహికులైన యువకులతోటి రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ఇప్పటివరకు సుమారు 50 మంది రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఇంకా మరి కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా అనేక మంది ప్రాణాపాయ స్థితిలో ఉండి సరైన సమయంలో రక్తం అందుబాటులో దొరకక వారి యొక్క విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దానిని గుర్తించి కాకినాడ జిల్లా ఎస్పీ సార్ అయిన సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహించి అనేక మందిని మన దీనికి సంబంధించిన రక్తదానాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించమని ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే మా పెద్దాపురం డిఎస్పీ గారు లతా కొత్తకుమార్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా ఈ యొక్క రక్తదానం అనేది, ఈ శిబిరం అనేది రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా కాకినాడలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఎవరైనా కానీ వారి యొక్క అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు రెడ్ క్రాస్ వారు అనేక మందికి రక్తాన్ని ఉచితంగా వారు సప్లై ఇస్తున్నారు. అందుకు తోడ్పాటుగా మా యొక్క అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించిన చేయడం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అందులో భాగంగా ఏలేశ్వరం ఎస్ఐ గారు, ప్రతిపాడు ఎస్ఐ గారు కూడా వారి యొక్క ఉత్సాహాన్ని చేసి వారు రక్తాన్ని దానంగా ఇచ్చిన్నారు వాళ్ళందరికీ. అదేవిధంగా 50 మంది సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక మంది వచ్చిన యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉచితంగా ఇవ్వబడిన దానంగా ఇవ్వబడిన రక్తాన్ని వారి వారి అవసరాల నిమిత్తం ఉపయోగించబడి వారి యొక్క ప్రాణాలను నెలకొల్పబడితే ఇది ఎంతో ఉపయోగకరం ఉంటుందనేసి అందరికీ తెలియజేస్తూ యువకులందరికీ కూడా రక్తాన్ని దానంగా చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకుని ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చినా ఏం పర్వాలేదు, అలా ఇచ్చి అనేక మంది ప్రాణాలని కాపాడమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.